మీరు సరిగ్గా గమనించినట్టయితే ఈ ఫామ్ ఎక్కడుంది ఏంటి అన్నది మీకు ఒక ఐడియా రావచ్చు ఎందుకంటే మన వీడియోస్ చూస్తున్న వ్యూస్ అందరికీ గట్టిగా ఒక ఐడియా ఉంటుంది ఈ వీడియో వచ్చేసి నందిగామ రూరల్ ఏరియా శివాపుర గ్రామంకి చెందిన జనార్దన్ గారిది ఈ ఫామ్ వచ్చేసి సార్కి మనం వన్ ఇయర్ బ్యాక్ సీడ్ ఇచ్చాము దానికి ఎలా పెరుగుతుంది ఏంటి అన్నది కూడా సార్ మనకి ఇచ్చిన కొంతకాలానికి రివ్యూ కూడా ఇవ్వటం అనేది జరిగింది అయితే రీసెంట్గా పది నెలలు కావచ్చింది అసలు ఎలా ఉన్నాయి ఏంటి పెరుగుతున్నాయా ఏం చూద్దామని ఒక జూన్ నెలలో మనం సార్ ఫామ్కి విజిట్ చేయటం జరిగింది సో అక్కడ నాకు విజిట్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయాలు ఏమిటంటే పది నెలలకి క్రాప్ వచ్చినా సరే మార్కెట్ చేసుకోవటం అనేది అప్పుడున్న టైమింగ్లో బాగా ఇబ్బందికరంగా అనిపించిందని సార్ మెన్షన్ చేశారు మనతో ఎందుకంటే అప్పుడు వేసవ రావటంతో అన్ని చెరువుల నుంచి అన్ని ఏరియాల నుంచి మార్కెట్కి సరుకు ఎక్కువ రావడంతో సరుకు తొందరగా పోలేదు సో సార్ కష్టపడి ఒక థౌజండ్ కేజీస్ వరకు అమ్మినట్టు తెలుస్తుంది అప్పుడు మనకు అది సార్ చెప్పిన తర్వాత మార్కెట్ కష్టంగా ఉందని అర్థం అవ్వడంతో మార్కెట్ ఎలా చేసుకోవాలన్నది మీకు రీసెంట్గా ఒక వీడియో పెట్టాను ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మీరే ఎలా మార్కెట్ చేసుకోవాలన్నది కుదిరితే వాచ్ చేయండి ఆ తర్వాత సార్ దగ్గర మనకు ఇంకొక విషయం అర్థమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ అర్థం కాలేదు ఆ పట్టే క్రమంలో సార్ దాదాపు వెయ్యి చేపల దాకా స్పాట్ డెడ్ అవటం జరిగింది అక్కడ దానికి రీజన్ ఏంటంటే వేసవ అవటం ఏంటంటే ఎలా పట్టాలనేది కొంత అక్కడ వాళ్ళకి అనుభవం లేకపోవటం కొన్ని కారణాలు సో థౌజండ్ ఫిషెస్ లాస్ అయినాయి సో నాకు ఇంకో క్లారిటీ రావడంతో ఎలా పట్టుకోవాలి చేపల్ని ఎలా మార్కెట్ ఎలా చేయాలో వీడియో చేసే ఉన్నాం కాబట్టి పట్టేటప్పుడు ఎలా పట్టాలి చేపలని అన్నది కూడా ఒక వీడియో రూపంలో చెప్తే మీకు అర్థమవుతుందని అక్కడ విజిట్ చేస్తే కానీ నాకు తెలియలేదు సో రాబోయే కాలంలో దాని మీద కూడా ఒక వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో ఫామ్కి నేను విజిట్ చేయటం వల్ల సార్కి ఎంత బెనిఫిట్ అయిందో నాకు తెలియదు కానీ అక్కడికి వెళ్ళటం వల్ల అక్కడ ప్రాబ్లం ఏంటన్నది నాకు అర్థమైంది సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ పెడితే ఫ్యూచర్లో సార్కు జరిగిన సిచ్యువేషన్ అనేది మీకు రాకుండా ఉంటుందని నాకు బాగా అర్థమైంది మీరు ఇక్కడ గట్టిగా గమనించినట్టయితే సార్కి మనం ఒక వన్ ఇయర్ బ్యాక్ సీడ్ ఇచ్చినప్పుడు ఒకటే పాండ్ ఉండేది చూడొచ్చు ఆ వీడియోలో ఇప్పుడు అదే మెజర్మెంట్స్తో ఇంకొక పాండ్ అనేది కూడా మీరు గమనిస్తున్నారు కదా అందులో కూడా మనమే సీడ్ ఇవ్వడం జరిగింది సో మనం ఆల్రెడీ ఇది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో జూన్ నెలలో మనం వెళ్ళినప్పుడు వీడియో సో ప్రజెంటు ఫస్ట్ ఇచ్చిన చేపలు అనేవి అమ్మేశారు ఎలా ఉన్నాయి ఏంటిది లాభమా నష్టమా అసలు ఏం జరిగింది అన్నది రీసెంట్ ఇంకొక వారం పదిహేను రోజుల్లో మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి అన్నది కనుక్కొని మీకు ఒక ఇంటర్వ్యూ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి రైతులకు చెప్దామనుకుంటున్నాను సో ఒక ఫామ్కి మనం విజిట్ చేస్తే వాళ్ళకి ఎంత ప్లస్ జరుగుతుందో తెలియదు కానీ అక్కడ ఏదైనా మైనస్ అనేది ఉంటే అది దాన్ని చేసుకుని రైతులు చెప్పటం చెప్పాలన్న సంగతి నాకు అక్కడ విజిట్ చేస్తే కానీ అర్థం కాలేదు ఓకో ఓకే నాకు ఫామ్ని మీ ఫామ్స్కి విజిటింగ్స్ ద్వారా అక్కడ ఉన్న మైనస్ ఏంటి రైతులకి ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నది ఈ విజిటింగ్స్ ద్వారా అన్న సంగతి నాకు అర్థమైంది ఓకే థ్యాంక్ యూ నేను తరచూ అక్కడక్కడ ఇచ్చిన వాళ్ళందరి దగ్గరికి విజిట్ చేసే అవకాశం తీసుకుంటాను ఇటువరకులా కాకుండా Thank you so much. Thank you again.